హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మన గార్డెన్లో సన్ఫ్లవర్స్ చూడండి నా ఎంత బాగున్నాయో మన గార్డెన్లో వెజిటబుల్స్ మొక్కలతో పాటు కొన్ని పూల మొక్కలు కూడా నాటుకుంటే హనీ బీస్ అనేవి వచ్చి ఈ పూలలో ఉన్న హనీని తీసుకొని మన ప్లాంట్ పోలినేషన్కి మంచిగా సహాయపడతాయి మీరు ట్రై చేయండి ఇలాంటి పూల మొక్కలు నాటుకోండి దాని పక్కనే మేము ఇలా కాడలు నాటుకున్నామండి ఉల్లి కాడలు కూడా పువ్వులు వచ్చాయి ఈ పువ్వులు అయితే కొన్ని రోజులు అలానే వదిలేస్తే అవి ఎండిపోయి సీడ్స్గా మారుతాయి అనే విషయం మీకు తెలుసా ఇక్కడ అయితే నేను చూడండి మెంతికూరని వాటర్ బాటిల్స్లో నేను ఎంత మంచిగా గ్రో చేస్తున్నానో మన గార్డెన్లో ఎక్కువ స్పేస్ లేనప్పుడు మనం ఇలా చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో గింజలను వేసుకొని ఇలా మంచిగా గ్రో చేసుకోవచ్చు అంతేకాకుండా గార్డెన్స్ లేని వాళ్ళు కూడా విండోస్ దగ్గర బాల్కోనీస్లో పెట్టి కూడా తక్కువ స్పేస్లో మనం హ్యాపీగా ఇలా ఆకుకూరల్ని పండించుకోవచ్చు ఈరోజైతే నేను హార్వెస్టింగ్ కూడా చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాటర్ బాటిల్స్లో మెంతికూర ఎంత ఈజీగా పెంచుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనం అందరం ప్రతిరోజు ఈ మెంతి కూర తినాల్సిందే అండి ఈ షుగర్లు బీపీలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఆకుకూరలను అయితే యాడ్ చేసుకోవాలి మన డైట్లో అందరికీ తెలిసిన విషయం అండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఏమనుకోకండి ఈ మెంతికూర నాకైతే ఒక పన్నెండు రోజుల్లోనే ఇంత మంచిగా గ్రో అయిందండి ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఇలా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు మెంతి కూరని నేను హార్వెస్ట్ చేసిన ఈ మెంతి కూరను మొత్తం కాడలన్నీ మళ్ళీ తీసేసి దీనిలోనే మళ్ళీ సీడ్స్ వేసుకుంటున్నానండి నేను ఓన్లీ దీనిలో మట్టే వేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు కంపోస్ట్ కూడా కలపలేదన్నమాట ఇంకా చూసారా మట్టిలోనే ఎంత మంచిగా గ్రో అవుతుంది ఆకుకూరలు ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి ఈ బాటిల్స్లో కూరే కాకుండా తోటకూర కొత్తిమీరను కూడా పండించుకోవచ్చు ఈసారి నుంచి మీ ఇంటికి కోక్ కానీ అప్ కానీ వాటర్ కానీ తీసుకువచ్చినప్పుడు బాటిల్స్ మటు పడేయకుండా ఇలా ట్రై చేయండి ఆకుకూరలు పండించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అనుకోకండి ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి నాకైతే టెన్ డేస్లో ఇలా వచ్చిందండి మెంతకూర ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి